పేరేటట్టు ఉంటుంది. వాళ్ళ నాన్నగారితో మాకందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది. దేనికోసం? ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడని బలవంతం చేశాను. ఆలోచన రాయిపోతాను ఇక, ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆరోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. ఇందాక మాట అన్నాడు ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆరోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. రొక్క ఎత్తుకునేవాళ్ళ ఎరగను కదా, మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, అంత చేశారు. మా మంచి కోరిక చేశాడు, నన్ను నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా అనుగుణ నిలబడి. ఇంకో చెప్తా, ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు, ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చేసే పడుతుంది, ఎందుకంటే చెప్పను చెప్పాలి. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కారుని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు? హైదరాబాద్. రా, ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, వద్దునా, మన కండిషన్స్లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు.